హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను మీ ప్రసాద్. తిరుపతి పార్లమెంట్లో కూటమి గెలుపు పక్కాన. విషయం ఏంటి అంటే, ఓ ప్రక్కన కూటమి వర్సెస్ అధికార వైఎస్ఆర్ పార్టీ. తిరుపతి అనగానే వైఎస్ఆర్ పార్టీకి ఎంతో కొంత బలం గట్టిగానే ఉంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఏదైతే ఎన్నికల కోడ్ వచ్చిందో, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ సీటు కూటమి తరపున ఎవరు నిలబడతారంటే, బీజేపీ తీసుకుంటుందా, జనసేన తీసుకుంటుందా, లేదా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా అని చెప్పేసి కొన్ని సందేహాలు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఎట్టకేలకు ఆ సీటు కాస్త బీజేపీకి కేటాయించారు. సో బీజేపీ అభ్యర్థిగా వెలగపల్లి వరప్రసాద్ గారిని ప్రకటించారు. సో ఇంతవరకు బాగానే ఉంది. సిట్టింగ్ ఎంపీ అయినటువంటి గురుమూర్తి గారిని వైసీపీ అభ్యర్థిగా వాళ్ళు ఖరారు చేశారు. అయితే ఎప్పుడైతే ఈ అభ్యర్థులు ఇద్దరిని ఖరారు చేశారో, అప్పటి నుంచి కూడా ఎంతో కొంత వైసీపీకి అయితే కొంత ఎడ్జ్ ఉంది. ఖచ్చితంగా కూటమి ఓడిపోతుంది అక్కడ అని చెప్పేసి అనే వార్తలు కూడా చక్కర్లు కొట్టినాయి. కానీ గత వారం 10 రోజులుగా గ్రాఫ్ అమాంతంగా కూటమికి పెరిగిపోయింది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. దీనికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న వ్యతిరేకత కావచ్చు. ఆయన ఏదైతే ఇటీవల తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కీలకమైన పాత్ర పోషిస్తాం. వీటితో పాటుగా కొన్ని ప్రధానమైన అంశాలు అవి ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు, సాధారణంగా చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అసలు మెగా కుటుంబానికి కానీ తిరుపతిలో చాలా మంచి అభిమానులు ఉన్నారు గట్టిగా. సో దానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పాలి అంటే, 2009 అసెంబ్లీ ఎన్నికలలో స్వయాన చిరంజీవి గారు అక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తే బ్రహ్మాండమైన మెజారిటీతో ఆయన గెలిపించారు తిరుపతి వాసులు. అఫ్కోర్స్ కొంత సామాజిక వర్గ బలం కావచ్చు, అదేవిధంగా ఆయన అభిమానులు కావచ్చు గట్టిగా ఉండడంతో. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికలు జరిగినప్పుడు జనసేన పోటీలో ఉన్నప్పుడు తిరుపతిని మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎంచుకోవాలి, ఆయన భీమవరం అని గాజువాకను ఎంచుకున్న సంగతి అందరికీ తెలిసింది. కానీ ఊహించని విధంగా ఆ రెండు చోట్ల కూడా ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అంటే, తిరుపతిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ గారు అభిమానులు కాస్త, కార్యకర్తలు కాస్త, జనసేన పార్టీ కార్యకర్తలు వీరందరూ కూడా స్వయాన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారట, 2024 ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా తిరుపతి నుంచి పోటీ చేయండి, మేము గెలిపించుకుంటాం ఖచ్చితంగా, మీరు ఆ భీమవరాన్ని గాజువాకని నమ్ముకొని వెళ్ళారు గత ఎన్నికల్లో, ఈసారి మాత్రం పొరపాటు చేయొద్దు, మేము దగ్గరుండి గెలిపించుకుంటాం, మన బలం గట్టిగా ఉంది అని చెప్పేసి ఆయన వేడుకున్న సంగతి నాకు అంతర్గత సమాచారం. ఇప్పుడు కాదు, ఎప్పుడో. కాకపోతే కొన్ని పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎంచుకున్నారు. సో వాళ్ళకి ఆ అసంతృప్తి అనేది ఉంటుంది కదా తిరుపతి వాసులకి. సో మా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచోలేదు, నుంచుంటే బాగుండేదనే బాధ. కాకపోతే ఇప్పుడు కూటమి అనేది ఖచ్చితంగా గెలవాలి అనేది పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కాబట్టి, లేకపోతే ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆయన కార్యకర్తలు ఉంటారు అనే దానికి బలంగా చెప్పాలి అంటే ఈ తిరుపతి వాసులే దానికి నిదర్శనం. సో ఇప్పుడు వరప్రసాద్ గారు ఏదైతే తిరుపతి పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థిగా అంటే కూటమి అభ్యర్థిగా ఉన్నారో, ఆయనకి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసుకుంటూ ప్రతి పార్టీ అంటే కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా అనూహ్యంగా ఆయన ఆదరించడం జరిగింది. ఇక తాజాగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ తిరుపతి పార్లమెంటరీ సెగ్మెంట్లో పర్యటించినప్పుడు, ఆ పర్యటనలో భాగంగా బాలకృష్ణ గారు కూడా పర్యటించారు. సో వీళ్ళందరూ కూడా ఆ పర్యటనలో భాగంగా వరప్రసాద్ గారి గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. గత వారం రోజుల నుంచి ఆయన ఖచ్చితంగా గెలవబోతున్నారు అనే వార్తలు కూడా మీడియాలో వస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇంకొంతమంది సెఫాలజిస్టులు కూడా నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పుకున్న అభిప్రాయం కూడా ఇదే. దాంతోపాటుగా మన ఆధార్ ఛానల్ తరఫున కూడా మా టీం మెంబర్స్ని అక్కడ పంపించి గ్రౌండ్ రిపోర్ట్ను కూడా వెలికితీసిన క్రమంలో వరప్రసాద్ గారి గెలుపు ఖాయం, ఈసారి అక్కడ కాషాయం జెండా ఖచ్చితంగా ఎగురుతుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తాం. దానికి తగినట్టుగా ఇక్కడ గురుమూర్తి గారు ఏదైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కదా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి బాగా విధేయులు, పైగా డాక్టర్, ఆయన ఫిజియోథెరపిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్ర చేసిన సమయంలో. కాకపోతే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆయనకి ఓటమి తప్పదు అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. సో ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకున్నా, పార్టీ బలాబలాలు చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా కానీ ఈసారి వరప్రసాద్ గారిని ఎవరైనా సరే ఏమి చెయ్యలేరు, ఆయన గెలుపుని అడ్డుకోలేరు అనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. మరి చూద్దాం ఇప్పుడు ఏదైతే రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా సెఫాలజిస్టులు చెబుతున్నారో, మనకు వచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా కూడా ఖచ్చితంగా వరప్రసాద్ గారు గెలుస్తారంటారు కదా.
మరి ఎన్నికల సమయంలో రేపు ఇంకా కొన్ని గంటల్లోనే ఉంది, దాని తర్వాత కౌంటింగ్ వరకు కూడా వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా తిరుపతి పార్లమెంటరీ సెగ్మెంట్లో కూటమి గెలవడం పక్కా అన్న దానిపైన మీ విలువైన ప్రయాణ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.